ఇక సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు బయటన్నలు బాగా ఇష్ట ప్రయత్నాలు చేస్తారు జర్ర క్రేజీ వచ్చిందంటే చాలు ఇడిచిపెడతారా రుచి మరిగినాక దాంతోని ఎవల నదిట్టని ఒళ్ళే సాపి అని కానీ వాళ్ళు మాత్రం విడిచిపెట్టరు మరి ఈ మధ్యకాలంలో కాలంలో ఒకరిని మించి ఒకరు కొత్త కొత్త రకాలుగా ప్రయత్నాలు చేస్తారు రాత్రికి రాత్రే కోటీశ్వరులం కాలేం కానీ సెలబ్రిటీలు కావచ్చని మస్తుమంది నిరూపిస్తారు ఇక ఇండ్లోకలు సుఖీభ షరతు ఈ సుఖీభావ షరతని అని మీకు తెలియని ముచ్చట కాదు గా అయ్యయ్యో వద్దమ్మా వాడిను డ్యాన్స్ చేసి ఇక ఆయన డ్యాన్స్ చేసిండని వేరేటళ్ళు ఆయన మీద డ్యాన్స్ చేసినట్టే చేశారు బాగా గట్టిగానే కొట్టినట్టు మనకు మస్తుగా ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి మరి ఇప్పుడు మళ్ళీ రెండు వీడియోలు పెట్టి మళ్ళీ వైరల్ అవుతాడు నల్లకుండా షరతు చాయ్పత్తయాడు గదే బ్రూ యాడి వేసిండు మూడు కప్పులు బ్రూ కాస్త చక్కెర వేయి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఉంటుంది కదా బ్రూ యాడ్ అగో దాన్ని మళ్ళీ సురువు చేసి దీని డ్యాన్స్ వేసుకుంటా మాస్తుగా గిరిండి అంతకుముందు వీడియోలు చేసినా ఏం చేసినా కూడా రాని క్రేజు ఈ ఒక్క సుఖీభవ యాడ్తో వచ్చింది అనేది మాత్రం వాస్తవం వుల్లా చాయ్పత్త యాడే కాదు ఇంకోటి అంటే డైరీ మిల్క్ చాక్లెట్ యాడ్ కూడా తీసుకొని డ్యాన్సులు చేసిండు చింటూ బాబు అని హవ్వ వెళితే ఫోన్ ఒత్తుకుంటా షింట్ వచ్చి ఏమైంది రంగమ్మ అని అడుగుతాడు అయ్యో ఏమైంది ఏంటి ఒకసారి లైసెన్స్ మర్చిపోతావు ఒక పారి ఇయర్ ఫోన్లు ఇప్పుడు ఇది అని షాక్లడి చూపిస్తుంది అది నీకోసమే రంగమ్మ అని అనుడుతో ఆడజర ఓ ఎమోషన్ వస్తుంది దాన్ని వేసిండు మళ్ళీ అయ్యి శరతు సరే ఏదన్నా ఎగురి కానీ జర మీ పానాలకు మళ్ళా పక్కోళ్ళ మనసు బాధపడతాడు ఏకుర్రిసాలు మనం అన్నిట్లా చక్కర్లు కొట్టాలంటే ఇంకొకరు ఇబ్బంది పెట్టద్దు కదా గది జర యాది కుంచుకొని చేతి అంటే అయిపోయాయి